వీడియో ఒకటి బాగా వైరల్ కావడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అది ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య జరిగినటువంటి ఒక వీడియో కాల్. ఒక వీడియో కాల్ అనే దాన్ని ఎవరో ఒక థర్డ్ పర్సన్ తన యొక్క ఈ కెమెరాతోటి షూట్ చేసి, తన కెమెరాతో షూట్ చేసి ఆ వీడియోని విడుదల చేయడం జరిగింది. ఆ వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఆ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, దాని మీద దానిలో ఉన్న వ్యక్తి గోరంట్ల మాధవ్ గారు అనే ఒక ఎంపీ అని చెప్పేసి ఒక అభియోగం మోపడం జరిగింది. దాన్ని ఆ ఎంపీ గారు ఇది మార్పుడు వీడియో, అందులో ఉన్నది నేను కాదు అని చెప్పడం కూడా జరిగింది. ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అనేటువంటి ఆ అమెరికన్ ల్యాబ్లో ఈ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆ ల్యాబ్కి పంపించి ఇది కరెక్టా కాదని అడగటం, ఒక సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఒక అమెరికన్ ల్యాబ్, అది కూడా ఒక ప్రైవేట్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్ చేసినటువంటి పరీక్షకి ఎటువంటి ప్రామాణికత ఉందని నేను చెప్పబోవటం లేదు. ఇట్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ ఈజ్ నాట్ వాల్యూడ్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అతను ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ఇట్ ఈజ్ నాట్ ఒరిజినల్. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు ఇందాక కొద్దిసేపటి క్రితం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జిమ్ స్టాఫర్డ్ గారు, ఎవరైతే యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ జిమ్ స్టాఫర్డ్ గారు ఇచ్చినటువంటి నివేదిక ఫేక్ అని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు. నేను ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేయదలుచుకున్నా, ఏదైతే జిమ్ స్టాఫర్డ్ గారు ఆ వీడియోని పరిశీలించి వీడియో ఈజ్ ఆథెంటిక్ అండ్ అన్ఎడిటెడ్ అని ఏదైతే ఆయన తేల్చి చెప్పారో అది 100% వాస్తవం. ఆయనకి మేము ఏ రోజున ఈ వీడియో పంపించింది, ఆయన మళ్ళీ మాకు నివేదిక ఎప్పుడు మాకు తిరిగి పంపింది, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి, ఈమెయిల్ డేటా ఉంది, ఆయనకి మేము ఎంత డబ్బులు చెల్లించింది, ఏ బ్యాంక్ నుంచి ఎంత డబ్బు చెల్లించింది, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవ్వరూ కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవి సఫలీకృతం కాదు. ఇవాళ ఇంకా కూడా ఈ డర్టీ పిక్చర్ ఎంపీని వెనకేసుకురావటం తప్పితే, ఇవాళ మహిళలపైన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇన్ని అఘాయిత్యాలు చేస్తున్నా కూడా వాళ్లపైన ఎటువంటి చర్యలు తీసుకోవటం చేత కానటువంటి ఇవాళ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంటు ఇవాళ మాపైన కేసులు పెడతారంట. ఇవాళ ఏది నిజాన్ని నిగ్గుదేల్చే విధంగా మేము అన్ని రకాలుగా మేము పరిశోధన చేసి ఇవాళ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి నివేదిక తీసుకొస్తే దానిపైన మాపైన కేసులు పెడతారంట. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతిష్టాత్మైనటువంటి ఐఐటి మద్రాస్ వాళ్ళ నివేదికని ఫోర్జరీ చేసినటువంటి చరిత్ర జగన్ రెడ్డి ప్రభుత్వానికి. అటువంటి నీచమైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం మాకు ఏ రోజు లేదు. కాబట్టి ఫోర్జరీలు, తప్పుడు పత్రాలు, ఇవాళ అమరావతి రాజధానిని సర్వనాశనం చేయటం కోసం అక్కడ నిర్మాణాలు చేయటానికి ఆ భూమి పనికిరాదు అని చెప్పి సాక్షాత్తు ఐఐటి మద్రాస్ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. కాబట్టి వీళ్ళు మా గురించి మాట్లాడేటటువంటి అర్హత వాళ్ళకి కనీసంగా కూడా లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాం, అతి త్వరలోనే అనేక ఇతర విషయాలతో, ఇంకా దీనికి సంబంధించినటువంటి అనేక వాస్తవాలతో మీ ముందుకు వస్తాం. ఇవాళ జిమ్ స్టాఫర్డ్ గారి నివేదికకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచుతాం. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాలాంటి వ్యక్తులకు కానీ అటువంటి తప్పుడు పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, జిమ్ స్టాఫర్డ్ గారికి ఈ డర్టీ పిక్చర్ పంపించిన మాట వాస్తవం. ఆ వీడియో ఆథెంటిక్ అండ్ అన్ఎడిటెడ్ అని ఆయన తేల్చిన మాట వాస్తవం. ఇది 100% నిజం. కాబట్టి దీనికి సంబంధించి మరిన్ని విషయాలతో అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను. కాబట్టి అయ్యా సునీల్ గారు, మీరు ఈ బుకాయింపు కార్యక్రమాలు, ఈ కప్పిపుచ్చే కార్యక్రమాల్ని మీరు కాసేపు మానుకొని ఇవాళ ఆయన చేతుల్లో బలైనటువంటి మహిళలకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. మీకు ధైర్యం ఉంటే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించండి. ఇవాళ జాతీయ మహిళా కమిషన్ ఇవాళ రాష్ట్ర డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసింది. మరి మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించండి, ఇవాళ తేల్చుకుందాం అక్కడే. ఇవాళ మేము పంపించినటువంటి నివేదిక ఫేక్ అని చెప్పి బుకాయిస్తూ ఉన్నారు కదా, మీరు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించండి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
ఆదేశించిన తర్వాత కూడా ఎందుకని మీరు ఏ చర్యలు తీసుకోవట్లేదో దానికి సమాధానం చెప్పండి. కాబట్టి ఐఐటి మద్రాస్ లాంటి ప్రతిష్టాత్మైనటువంటి సంస్థలు ఇచ్చినటువంటి ఇవ్వనటువంటి నివేదికలను ఇచ్చారని చెప్పి ఫేక్ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మీ దగ్గర నుంచి, ఇటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ కాబట్టి ఇవాళ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు కానీ, ఇవాళ ఆ పార్టీ తరఫున మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మరుగుతున్నటువంటి వ్యక్తుల విషయాలు కానీ ఎవ్వరూ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. డర్టీ పిక్చర్ అనేది 100% నిజం. జిమ్ స్టాఫర్డ్ గారు ఇట్ ఈజ్ ఆథెంటిక్ అండ్ అన్ఎడిటెడ్ అని ఏదైతే నివేదిక ఇచ్చారో అది కూడా 100% వాస్తవం అని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.